నన్ను చంపడం నీ తరం నడుస్తారు ఉండండి గమ్మను ఉండండి కాసేపు. నన్ను చంపడం నీ వల్ల కాదురా, అది పైవాడి ప్రాబ్లం. ఎవరిని ఉంచాలో ఎవరిని లేపాలో లెక్క అక్కడ ఉంటుంది. నీ కొడుకు నుదుటి మీద పదవి రాత లేదు, పెళ్ళికి పెళ్లి గీత లేదు, నీ కొడుకు నుదుటి మీద పదవి గీత లేదు, పెళ్లి రాత లేదు, ఐశ్వర్యరేఖ లేదు, అక్కడ డిజైన్ చేసిన ఫిగర్ ఇక్కడ నీ పొగరతో మారదు బే. ఇది ఒక డైలాగు. సరే మంత్రం మంత్రం ఇది వినాలి, వినండి కుర్రాళ్ళు. నా సినిమాలు అనేవి చాలా సందేశాత్మకమైనవి. ఏమున్నా కూడా ఏదో ఒకటి కొత్త తెలుసుకోవాలి, తెలపాలి అని మీకు ఉంటుంది కోరిక, నాకు తెలపాలి నాకు ఉంటుంది ఆవేశం. వినండి, మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. అంటే ఆపరేషను డాక్టరే చేయాలి, ఆలయంలో పూజ అర్చకుడే చేయాలి. వినండి, సైలెన్స్. నీకు కట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేపడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు. తొక్కలో నీ రౌడిజం, నీ లెవెల్ కత్తి పదున, నీ లెవెల్ కత్తి పీడంత, నా పవర్ కత్తి పదునంత. సైలెంట్గా ఉందా సింహం? సైలెంట్గా సింహం సైలెన్స్ సన్యాసం అనుకోవద్దు. సైలెంట్గా ఉంది కదా అని కలిగితే తల కొరికేస్తుంది నీ. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంభాషణలు డాన్సులు చూశారు అన్నీ ఉన్నాయి. సో ఇది పంచకట్టులోన ప్రపంచ పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిది గడపైన దాటని వాడు, పంచభక్ష పరమాన్నము పల్లెమ్మందుంచిన గొంగూరక ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు మన ఇంటివాడు. సో అలా పంచభక్ష పరమాన్నం పల్లెమ్మందుంచిన సినిమా మన జయసింహ. చూడండి చిత్రం అద్భుతంగా వచ్చింది, చూస్తారు మీరే ఉంటారు. సెలవు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.